తెలియనిన సందర్భంగా నేను పార్టీ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గురు మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు నాకు చెప్పపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు? చెప్పటం కాదు బ్రదర్, అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లడు నీ కొడుక అయిపోయా? ఈ పిల్లడు నీ కొడుక అని అడుగుతున్నావు, నీ డౌట్ ఎందుకు వచ్చింది? సావిత్రి వస్త్రా వస్త్రా. ఏ సావిత్రి వచ్చేసి సావిత్రి నువ్వు రావే, పిలిచారండి, పిలవకపోతే రావా, పిలవకపోతే రావా. ఏ తమ్ముడు చెప్పు, ఇదేంటి చిప్స్, ఇదేంటి మిక్చర్, ఇదేంటి సోడా గురు? ఇది సోడా, ఇది మిక్చర్, ఇది చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మరి నీ కొడుకేనా అని అడిగి ఉంటుంది, నీకు డౌట్ కదా? ఉద్దేశం అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీకు డౌట్ వచ్చాడు డౌట్ కదా? మన కొడుకండి. మన కొడుకేనా? మన కొడుకైతే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పు. ఈడవడు మన కొడుకేనండి. తల్లి నువ్వేనే, తండ్రి నేనా కాదో అది చెప్పు. చెప్పు చెప్పు, ఎన్ని పెట్టి చెప్పా నువ్వు చంపేస్తాను. చంపేస్తా డౌట్ అడిగింది నువ్వే కదా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ? నువ్వేంట్రా బాగుతున్నావు, నువ్వేంట్రా బాగుతున్నావు? ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ? ఎవడిళ్ళలో మూడు పిల్లలు కొట్టుకోరే, చంపేస్తారా? చంపేస్తారు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమే పరది, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడ దాక్కున్నావు నువ్వు? చంపేస్తాను నా బిడ్డకి తండ్రిని నేనా కాదా? నా బిడ్డకి తండ్రి ఎవడు? ఏయ్ ఏంట్రా తలుపులేసుకున్నారు? మన దెబ్బండి అంతే. ఏ అమ్మ ఇక్కడ ఉన్నావు నువ్వు, చెప్పా ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేని అనుకున్నావా? వంగింది చాలు గాని ఏం ఆలోచించావు? ఈ అవమానం దారుణం, నేను సహించలేను. మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగాడి ఓ కులట మెయిన్ రోడ్డు మీద, అది అందరి ముందు, అందులోను నీ పెళ్ళ ముందు ఒక్కటి పిచ్చింది అని అంటే ఇంకెందుకు నువ్వు బతకటం? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా మామా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా మామా. ఆగు, ఇవాళ అసలు టైం బాగాలేదు. రేపు శుక్రవారం మార్నింగ్ 9 to 9:30 పరమ దరిద్రంగా ఉంది, అప్పుడు పోదు కానీ. అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి 40 ఏళ్ళకి శుభంగా చేస్తారా? మీరు అసలు మిత్రులేనా? ఊరుకో మామా, ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో, ఆ మాత్రానికి చచ్చిపోవాలా? ఏం తల్లుడు, మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది, అదే పడుకోబెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి. లాగిపెట్టి నువ్వు కూడా టేకాల్సింది. ఎవరు నేనా? ఊరుకోరా, అది అసలు ఎలా ఉంది అనుకున్నావు? ఆడ మైక్ టైసన్ లా ఉంది, అది ఇచ్చిన పంచికి కళ్ళు బయర్లు గమ్మి నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్కి ఆ రాక్షసి కళ్ళు బయర్లు గమ్మాలి, జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. శభాషల్డు, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు, నేనేం చేయాలి చెప్పు. నిన్ను 10 మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి. ఊరుగబా, శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు, మూలేసిన చీపురు అనుకున్నావు, సట్టుకుని సంకలు అట్టుకొచ్చేయడానికి అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు. అంటే ఏంట్రా, మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని, లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని, వాడు నికార్సైన ఫుల్ బాటిల్ రా. ఒరే రాంబాబు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో, అవసరమైతే మేము కూడా హెల్ప్ చేస్తాం. థ్యాంక్స్ అల్లుడు. మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి, ఎస్ ఆ రేప్ ని మన పురుష జాతికి, ఎస్ నేను అంకితం చేస్తా. ఏం చేస్తాడో ఏంటో, ఎలకి ఎనకి ఫైట్. ఏంటి మామా పిచ్చి మహేశం చూస్తావు, దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది,
నిద్ర లేచేసర్ కల రెచ్చిపో నో 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 ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రంజక్కువ ఎల్తా దూకుతా మీరు ఇక్కడే ఉండండిరా చం చం ले 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 श्री कन्या लेस्तावा लेपमंटावा नुव्वु लेस्तावा नन्नु लेपमंटावा सीनियर भाई एंटी टाइम लो वच्चाव निन्नु रेप चेयडानिकि वच्चानु रेपा यस वाळ्ळु वेळ्ळिपोयिना सरे नेनु निन्नु रेप चेसि तीर्तानु रेपा नन्ना रा आगरा नेनु आगनु नेनु आगनु मर्यादगा अक्कड आगरा अंकितम